దేశీ ప్లాజా ప్రేక్షకులకి ఈరోజు ఒక గెస్ట్ని తీసుకొని వచ్చాము మీకు పరిచయం చేయడానికి. యాక్చువల్గా పరిచయం అంటున్నాను కానీ పరిచయం అస్సలు అక్కర్లేదండి. వంట రాని వాళ్ళకి ఆయన ఒక దేవుళ్లాగా కనిపిస్తారు, కానీ ఇప్పటి కాలంలో ఈనాటి రోజుల్లో వంట రాదు అని ఆయన ముందు అయితే అసలు చెప్పే ధైర్యమే చెయ్యరండి. అదేంటి ఇంట్రడక్షన్ ఏంటి ఎవరు అనుకుంటున్నారా? సంజయ్ తుమ్మా అంటే తెలియని వాళ్ళు ఉంటారేమో, కానీ వా షెఫ్ అంటే మాత్రం తెలియని వాళ్ళు అస్సలు ఉండరు. వారేవా .com వా షెఫ్ సంజయ్ తుమ్మా గారు ఈరోజు మనతో ఉన్నారు. సో వారిని అడిగి మరిన్ని విశేషాలు, వారితో కొన్ని ముచ్చట్లు మాట్లాడుకుందాం. హలో అండి, ఎలా ఉన్నారండి? నేను ఎప్పుడు ఎవరన్నా హౌ ఆర్ యూ అని అడిగితే ఆల్వేస్ గుడ్ అంటాను. ఎప్పుడు బాగానే ఉంటాను, ఎప్పుడు నవ్వుతూ ఉంటాను. దట్ ఈస్ నాదని కాదు, అందరు కూడా అలాగే ఉండాలని ఎప్పుడు కోరుకుంటాను. ఆబ్వియస్లీ మీ వల్ల చాలామంది ఆనందంగా ఉన్నారు, అది ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ఎందుకంటే మీ వంటల ద్వారా చాలామంది వంటలు నేర్చుకున్నారు, ఇంక్లూడింగ్ మీ. నేను కూడా చాలా వంటలు నేర్చుకున్నాను. సో ఇలాగా ఇంత మంచి వంటలు మా ముందు ప్రజెంట్ చేయడానికి అసలు ఇన్స్పిరేషన్, మీరు వంటలు చేయడానికి అసలు ఇన్స్పిరేషన్ ఏంటండి? ఇన్స్పిరేషన్ అంటే ప్రతి ఒక్కరికి ఒక ఫుడ్లో ఇన్స్పిరేషన్ అంటే వాళ్ళ కడుపు నుంచే వస్తుంది. అంటే చాలామంది చెప్తుంటారు మా అమ్మ మా నాన్న లేకపోతే ఇంకేదో అని, కానీ ఆ కడుపులో ఉన్న ఆకలి అది తీర్చుకునే ఇది దాన్ని బట్టి. ఏంటంటే నాకు చిన్నప్పటి నుంచి ఏదైనా కానీ మా అమ్మ కానీ అరే ఇది ఇది చేసి పెట్టాలని అడిగే ముందే నేనే వెళ్ళి దోశలు వేసుకోవడము చిన్నప్పటి నుంచి అలా చేసేసుకునేవాడిని. ఇంకోటి ఏంటంటే నేను ఒక చిన్న టౌన్షిప్లో పెరిగాను, బిహెచ్ఎల్ టౌన్షిప్ అని. అక్కడ ఏంటంటే చాలా బాగుంటుంది, సమ్మర్ వెకేషన్స్ వచ్చిందంటే పిల్లలందరూ ఇంటి వెనకాల అందరూ పోగా ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అయితే నేను ఒక వంటవాడిలాగా చిన్నప్పటి నుంచే మా గ్రూప్కి సెట్ అయిపోయాను అనమాట. అంటే అందరం పిల్లలు ఇంట్లో ఒక ఇంట్లో నుంచి ఒకటి తీసుకొస్తుంటారు, ఒకళ్ళు పప్పు తీసుకొస్తారు, ఒకళ్ళు బియ్యం తీసుకొస్తారు, ఇలా అన్నీ కలిపేసి ఇలా కిచిడీలు కిచిడీలు సమ్మర్లో వండుకొని, అంటే పిల్లలు చాలామంది వండుకొని తింటుంటారు. అలా వండుకొని తింటే దాంట్లో ఉన్న రుచి దాంట్లో ఉన్న మెమరీ ఉంటుంది చూసారా, ఎప్పుడు మర్చిపోలేము. సో అలా స్టార్ట్ అయింది. తర్వాత ఒకసారి మా అమ్మ సిక్ అయ్యి ఒక 3 నెలల పాటు హాస్పిటల్లో ఉండాల్సి వచ్చింది. అయితే ఈ టైంలో నాకు ఆ ఉన్న ఇంట్రెస్ట్ తోటి నేను ఆల్మోస్ట్ అప్పుడు 8 సంవత్సరాలు ఉండొచ్చు, అప్పుడే నేను రోజుకి 3 పూట్ల వంట ఇంట్లో చేసి నేను 3 నెలలు చేసేసాను. అప్పటి నుంచి నాకు బాగా ఇంట్రెస్ట్ వచ్చేసింది. తర్వాత లక్కీగా అంటే చాలామంది ఏదో ఒక ప్రొఫెషన్ తీసుకుంటారు, తీసుకొని దాంట్లో ఇంట్రెస్టింగ్గా చేసుకోవాలి అది ఇది అని కష్టపడుతూ ఉంటారు. నాకేంటంటే నా ఇంట్రెస్టింగ్దే నాకు ప్రొఫెషన్ అయిపోయింది. తో నేను హోటల్ మేనేజ్మెంట్ స్కూల్కి వెళ్ళాను, అక్కడ రకరకాల వంటలు మాకు నేర్పిస్తూ ఉంటారు. దాంట్లో కూడా చాలా ఇంట్రెస్ట్ తీసుకొని చాలా కష్టపడి ఒక మంచి షెఫ్గా అవ్వాలనే ఒక పట్టుదలతో స్టార్ట్ చేశాను జర్నీ. ఈరోజు అది వారేవా దాకా వచ్చేసింది, పెద్ద సక్సెస్ అయింది. యాక్చువల్గా 8 ఇయర్స్ బాయ్కి వంటగదిలో ఏదన్నా గరిట పట్టుకోమంటేనే ముందు భయపడతాము. యాక్చువల్గా పిల్లలకి ఇవ్వడానికి భయపడతాం, దట్టు వాళ్ళు పట్టుకోవడానికి కూడా ఏదో కొట్టడానికి అయితే ఇంట్రెస్ట్ చూపిస్తారు, కానీ వండడానికి మీరు 8 ఇయర్స్ అప్పటి నుంచే స్టార్ట్ చేశారంటే దట్స్ రియల్లీ వండర్ఫుల్. ఇంకా మీరు చూసుకుంటే యూట్యూబ్లో మీ కొన్ని వేల వీడియోస్ చేశారు. అన్ని వీడియోస్ చేసి వరుసగా ఒక 4 ఇయర్స్ పాటు చక్కగా కంటిన్యూస్గా ఫాలో అవుతున్నారు, సడన్గా మాయమైపోయారు, ఒక 3 ఇయర్స్ కనిపించలేదు. మళ్ళీ ఏమైపోయారు సంజయ్ గారు, ఏమైపోయారు అని అంటే మళ్ళీ మీరు ఇండియాలో ప్రోగ్రామ్స్ స్టార్ట్ చేశారు, అంటే అసలు ఈ జర్నీ ఏంటి? యాక్చువల్గా 3 ఇయర్స్ బ్రేక్ లేదు, కాకపోతే నాకేంటంటే అంటే అప్పుడప్పుడు బ్రేక్ తీసుకోవడం, అంటే ప్రతి 6 నెలలకి మా ఆవిడ అంటుంటుంది ప్రతి ఒక 6 నెలలకు ఒక పిచ్చి పడుతుంది మీకు, పిచ్చి పడ్డప్పుడు ఏవేవో చేస్తాం. నేను రకరకాలు ఒట్టి వంటలే కాదు, నాకు ఒకప్పుడు ఫ్లయింగ్ అంటే ఇష్టం, ఏరోప్లేన్స్ అవి కూడా ఫ్లై చేసేవాడిని. ఇలా రకరకాల ఇంట్రెస్ట్ కొత్త కొత్తవి వచ్చేస్తుంటాయి. కాకపోతే ఏమైపోయిందంటే మధ్యలో ఇంతకుముందు అప్పుడప్పుడు చేస్తుండేవాడిని నాకు తోచినప్పుడు. ఏంటి ఈ రెసిపీలు కూడా ఎలా అంటే రాత్రి కల వస్తుంది, అరే ఒక ఐటెం తినాలి ఈ ఐటెం తినాలి అని బాగా క్రేవింగ్స్ వచ్చేస్తాయి. అయితే అర్ధరాత్రి లేచేసి వంట చేసుకొని తినేసేవాడిని. సో తర్వాత మనం ఇప్పుడు యూట్యూబ్ ఈ వీడియోస్ అన్నీ అయిన తర్వాత అందులో వీడియోస్ చేసి పెట్టడము, దాని రెస్పాన్సు, దానివల్ల ఎంతోమంది లైఫ్ ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. నేను ఈ ట్రిప్లో మన US అంతా టూర్ చేస్తున్నాను, ఎక్కడ వెళ్ళినా కానీ చాలామంది నాకు ఒకటి చెప్తుంటారు ఏంటంటే మేము మా వంట అనేది మీ దగ్గరే నేర్చుకున్నాము. అయితే ఏమైపోయిందంటే ఇంతకుముందు జాయింట్ ఫ్యామిలీస్ ఉండేది, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటారు నేర్పిస్తారు, ఇప్పుడు ఆడవాళ్ళకి కూడా చాలా ఎడ్యుకేషన్ మీద ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఇళ్లలో నేర్చుకోవట్లేదు, ఉద్యోగం అనేసి US వచ్చేస్తున్నారు, పెళ్ళిళ్ళు అయిన తర్వాత వచ్చేస్తున్నారు. ఇలాంటి వాళ్ళందరికీ ఇది ఒక
మంచి ఆపర్చునిటీ అయిపోయింది, నాకు కూడా యూనో బ్లెస్సింగ్ అయిపోయింది అనమాట. సో యూట్యూబ్లో ఇప్పుడు వరల్డ్లో వన్ ఆఫ్ ద మోస్ట్ వాచ్ షెఫ్గా ఉన్నాను అంటే అది ఒక బ్లెస్సింగ్ నాకు. అలాగే దాని ద్వారా నేర్చుకొని చాలామంది నాకు రాసే లెటర్లు అవి చూస్తుంటే నాకు మంచి ఇన్స్పిరేషన్ లాగా అనిపిస్తుంది. ఏంటంటే అరే మనం చేసే ఈ చిన్న పనికి ఇంత పెద్ద పేరు వచ్చేసింది. సో ఇప్పుడు నాకు రియల్గా ఆ పేరు అనుకోకుండా వచ్చేసింది, కానీ ఆ పేరుని ఆ వచ్చిన దానికి కొంచెం కష్టపడాలి అనే పట్టుదలతో ఇప్పుడు ఎక్కువగా మళ్ళీ షోస్ స్టార్ట్ చేశాను. ఇప్పుడు తెలుగులో మీరు చెప్పిన వారెవా జీ తెలుగులో కూడా వస్తుంది, వీలైతే మీ టీవీ ఛానల్లో కూడా కొన్ని ప్రోగ్రామ్స్ చేస్తాను, చేస్తూ ఉండాలి. అందరికి చేసి చూపిస్తుంటేనే నాకు ఆనందం. సో ఇలా మీ జర్నీ అలా సాగిపోతుంటుంది. దాంతోపాటు యాక్చువల్గా మీరు కొన్ని చాలా యూనో ఆర్గనైజేషన్స్ ఇండియాలో చూశాను నేను చాలా, ఎందుకంటే మిమ్మల్ని నేను ఫాలో అవుతున్నాను. సో నేను చాలా చూశాను మీ యూనో నేటివిటీ బాగా ఇష్టపడతారని అర్థమైంది. మీ మిమ్మల్ని ఫాలో అయ్యాక నాకు అర్థమైంది లైక్ యూనో పల్లెటూరు ఆ వాతావరణం, ఆ నేటివిటీ, మీరు చేసే వంటలు కానీ కళ్ళుతోటి చికెన్ అవన్నీ చూశాను. సో అంటే ఇవన్నీ చేయడానికి ఇవన్నీ మీరు వేరియేషన్స్ లైక్ యూనో మీ మిస్సెస్ గారు మీరు ఇద్దరు కలిసి కొన్ని ఆర్గనైజేషన్స్ పిల్లలకి పార్టిసిపేట్ చేయడం ఇలాంటివి చేస్తున్నారు. సో ఇట్లాంటివన్నీ చేయడానికి కానీ లేదంటే ఇలా అసలు ఏంటి రీజన్ మీ అంటే ఇప్పుడు వారెవా ద్వారా నేను అందరికీ పరిచయం అయ్యాను. అయితే దీనికి కాకముందు కూడా ఒక మనందరిలో ఒక మంచి చేయాలి అనేది ఒకటి ఉండాలి. మనం అమెరికా వచ్చేసాం, ఇంత సంపాదించుకుంటున్నాం, మంచి మంచి కార్లలో తిరుగుతున్నాం, మంచి మంచి ఇళ్లల్లో ఉంటున్నాం, కానీ దీంతోపాటు ఒక డబ్బు లేని విద్యార్థికి ఎడ్యుకేషన్ రూపంలో హెల్ప్ చేయడం కానీ ఇలాంటివి కూడా చేస్తూ ఉండాలి. నేను మా వైఫ్ మేము చాలామందికి 20 పిల్లలకి మేము ఎడ్యుకేషను, వాళ్ళకి ఫుడ్డు ఇవన్నీ కూడా మేము టేక్ కేర్ చేస్తూ ఉంటాం. అలాగే ఈ ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ అండ్ నీడ్ అని ఒక ఆర్గనైజేషన్ ఉంది, వాళ్ళతోటి నాకు 12 నుంచి వాళ్ళు మంచిగా వెళ్ళి నేను విలేజెస్లో చూశాను. వాళ్ళు ఎంతో కష్టపడి పిల్లలకి ఏంటంటే వాళ్ళకి బట్ట అవన్నీ ఇంపార్టెంట్ కాదు, ఎడ్యుకేషన్ చాలా ఇంపార్టెంట్. ఎడ్యుకేషన్ ఇస్తే వాళ్ళంతటా వాళ్ళు యూనో మంచిగా చదువుకొని మంచి పొజిషన్కి వెళ్ళగలరు అనేసి వాళ్ళు కృషి చేస్తూ ఉంటారు. నేను నాకు తోచినంత నేను చేస్తాను. చూసే ప్రేక్షకులు కూడా ఒకటే చెప్తాను, మీకు కూడా ఒక పేద విద్యార్థికి ఒక ఎడ్యుకేషన్ రూపంలో మీరు హెల్ప్ చేశారంటే దానివల్ల ఇంకొక 10 బాగుపడతారు. కాబట్టి ఈ ఆర్గనైజేషన్ అనకుండా మీకు తోచిన ఒక మంచి ఆర్గనైజేషన్కి హెల్ప్ చేయండి, లేదంటే నా వెబ్సైట్ చూడండి, ఫౌండేషన్ ఫర్ చిల్డ్రన్ నీడ్ అని ఉంటుంది. వాళ్ళు చాలా మంచి పని చేస్తుంటారు. నేను వాళ్ళ ఆర్ఫనేజెస్కి అలా ఇలా వెళ్ళాను, చాలామంది అద్భుతమైన వర్క్ చేస్తూ ఉంటారు. డెఫినెట్గా అండి, యాక్చువల్గా మీలాగా ఫాలో అయ్యి వేల లక్షల మంది మిమ్మల్ని ఫాలో అవుతూ ఉన్నారు యూట్యూబ్ ద్వారా కానివ్వండి లేదంటే మీ వెబ్సైట్ ద్వారా కానివ్వండి. ఇలా మీరు మేము ఫాలో అవుతున్నాం, సో ఇతను చేస్తున్నాడు చాలా మంచి చేస్తున్నాడు అని అంటే డెఫినెట్గా ఆల్ అట్లీస్ట్ 10% అయినా రియలైజ్ అవుతారు. డెఫినెట్గా అండి, దట్స్ రియల్లీ వండర్ఫుల్. సో ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ గురించి మీ మిస్సెస్ మాకు దేశీ ప్లాజా ప్రేక్షకులకి కొంచెం పరిచయం చేస్తారా? పరిచయం చేసేదే ఉంది, ఇక్కడే ఉంది, తన పేరు రాగిణి. అయితే హలో. అయితే ఇప్పుడు నేను టీవీ షోస్ స్టార్ట్ చేసిన తర్వాత తను కూడా అంటే చాలా అద్భుతమైన కుక్, మంచి ప్లానింగ్ చేసి వంటలు చేస్తూ ఉంటుంది. అలా ఒక హౌస్ వైఫ్ కూడా ఎంత సింపుల్గా ఎంత ఈజీగా చేయొచ్చు అనే ఉద్దేశంతో తన్ని కూడా టెలివిజన్ షోలో ఇంట్రడ్యూస్ చేశాను. ఇప్పుడు టీవీ షోలో చూస్తే నాకంటే ఎక్కువగా తనే పాపులర్, ఎందుకంటే రకరకాల చట్నీలు స్పెషల్గా హౌస్ వైఫ్స్కి ఈ టిఫిన్స్ అవి సింపుల్గా తయారు చేసేవి కూడా చక్కగా నేర్పిస్తున్నాను. మిగతా ఏమైనా ఉంటే తను అడగండి. హలో అండి. హలో. సో మీకు యాక్చువల్గా వంట చేసే అవకాశం సంజయ్ గారు ఇస్తారా ఇంట్లో? తక్కువ అని చెప్పాలి, కానీ నేను పోట్లాడి మరీ నేను కూడా నీకు చేసి పెట్టాలి అని నేను చేస్తూ ఉంటాను. ఎంత వండర్ఫుల్ అండి, పోట్లాడి వంట చేస్తా. యూజువల్గా అయితే సంజయ్ గారే ఇద్దరం కలిసి, అంటే ఏంటంటే ఒక్కరు ఇంట్లో వంట చేస్తే ఒక రకంగా ఉంటుంది, కానీ ఇంట్లో ఇద్దరు కలిసి వంట చేస్తే దాని రుచి వేరు, దాని ఆనందం వేరు. అయితే రెగ్యులర్గా అయితే షోస్ అవి ఇవి ఉంటే ఇంట్లో వంట చేయడం తగ్గిపోతుంది, కానీ లేనప్పుడైతే మేము ఇద్దరం కలిసి కూడా చేస్తూ ఉంటాం. ఏదైనా కానీ మేము ఎక్కువగా ఇంట్లో బిర్యానీలు ఇలాంటివన్నీ మేము చేసేసుకొని తెగ తినేస్తూ ఉంటాం, అందుకే కొంచెం సైజులో కొంచెం పెరుగుతూ ఉంటాం తగ్గుతూ ఉంటాం, బట్ వీ డూ కుక్ టుగెదర్.
యాక్చువల్గా 10 ఇయర్స్ పాటు సంజయ్ గారు ఇక్కడ యుఎస్లో ఉన్నారు కదా, తర్వాత రీసెంట్గానే ఇండియాకి వెళ్ళారు. ఇండియా అంటే రీసెంట్ కాదండి, వెళ్ళిపోయి ఆల్మోస్ట్ 6 ఇయర్స్ అవుతుంది. అందుకే ఇప్పుడు జస్ట్ తను షోలో రావడం మొదలుపెట్టి ఓన్లీ 1 ఇయర్ కూడా కాలేదు, ఇప్పుడిప్పుడే స్లోలీ అంటే ఇంతకుముందు మీరు చూస్తున్న పాత వీడియోలన్నీ తనే షూట్ కూడా చేసేది, ఎడిటింగ్ కూడా చేసేది. సో ఇద్దరి ఎఫర్ట్ తోటే వారే సాధ్యమైంది. యాక్చువల్గా నేను అనుకుంటున్నాను మీరు చెప్తున్నారు 6 ఇయర్స్ అని, కానీ ఇప్పటివరకు నేను 3 ఇయర్స్ 2 ఇయర్స్ అంటే మీరు 6 ఇయర్స్ అయిపోయిందా? 6 ఇయర్స్ వారేవా స్టార్ట్ చేసి యాక్చువల్గా 7 ఇయర్స్ అయిపోయింది. అంటే వారేవా స్టార్ట్ చేసింది ఇక్కడ, కానీ మీరు కంటిన్యూ చేసింది ఇండియాలోనే. అలా ఎందుకని అలా డెసిషన్ లైక్ యూనో మా అమెరికా వాళ్ళు మీ వంటల్ని మీ రుచుల్ని మిస్ అయిపోతున్నారు ఎందుకని? అంటే నేను రెస్టారెంట్ చేస్తే ఏంటంటే 100 మందికి ఫీడ్ చేయొచ్చు, అదే కనుక మనం వీడియో ద్వారా రెసిపీలు చేసామనుకోండి ఇది కొన్ని వేల మంది, లక్ష మంది, ఇప్పుడు మనం అన్నట్టు కొన్ని కోట్ల మంది మన షో చూసి చేస్తూ ఉన్నారు. సో దానికంటే ఇది రెస్టారెంట్ 10 పెట్టుకున్నా కానీ ఇది ఒక సేవ రూపంలో కూడా జరుగుతుంది. పీపుల్ చాలామంది ఇళ్లలో చేసుకొని అరే మా కాపురాలు నిలబెట్టామని చాలామంది చెప్తూ ఉంటారు. సో ఐ టేక్ లాట్ ఆఫ్ ప్రైడ్ ఇన్ ఇట్ అండ్ ఐఎమ్ గ్రేట్ఫుల్. సో మీరు వంట తనే చేస్తారని చెప్పారు కదా, ఇంటి దగ్గర ఐ మీన్ బిజీగా ఉంటారు షూటింగ్స్ అవి ఇవి అన్నట్లు బిజీగా ఉంటారు, సో ఆ టైంలో అంటే మీకు ఎట్లా యా నేను షూట్ దగ్గర ఉంటాను. సో ఫస్ట్ నేను తినేది ఆయన తిన్న తర్వాత ఫస్ట్, తర్వాత సెకండ్ నాదే. సో అక్కడ ఉంటాను, నేను మిస్ అయిపోతాను అని ఐ గో సిట్ దేర్ అండ్ యునో హ్యావ్ ద వాట్ ఎవర్. అదే ఫస్ట్ లక్కెస్ట్ పర్సన్ మీరే. నెక్స్ట్ చూస్తే ఇండియాకి వెళ్ళిన తర్వాత చాలా నేను ముందుగానే చెప్పినట్లు మీ పల్లెటూర్లు అవన్నీ బాగా ఎంజాయ్ చేస్తారు కదా, యాక్చువల్లీ మేము బాగా మిస్ అయిపోతున్నాం ఇక్కడ ఉండి. సో ఎట్లా అనిపిస్తుంది మీకు పల్లెటూర్లకి అలా వెళ్ళినప్పుడు? అదొక డిఫరెంట్ ఎన్విరాన్మెంట్, చాలా బాగుంటుంది. మాకు చిన్న ఉన్నప్పటి నుంచి ఇష్టం పల్లెటూరులో ఆ హట్స్లలో ఉండి వెరైటీగా వాళ్ళు చేసుకుని తిన్న ఎలా ఉంటుంది అని. సో సేమ్ అలాగే చెయ్యాలి మనం కూడా అని మేము కడప వెళ్ళాము, అక్కడ కొన్ని ట్రై చేసాము, చాలా అద్భుతమైన డిషెస్ కూడా చేసు చూపించాం. అంటే విలేజెస్లో ఏంటి అంటే మన ట్రూ ఎసెన్స్ ఆఫ్ లైఫ్, అంటే నిజంగా జీవితాన్ని ఆస్వాదిస్తారు. ఎందుకంటే వాళ్ళకి ఉన్న ఫుడ్లో ఉన్న నాలెడ్జ్ మన సిటీలో ఉన్న వాళ్ళకు ఉండదని ఎందుకు చెప్తున్నానంటే, పల్లెటూరులో ఆ స్కూళ్ళల్లో వెళ్ళి చిన్నపిల్లలతో వంటలు చేస్తే వాళ్ళు కొత్త కొత్త అరే ఇట్లా కూడా చేయొచ్చా నాకు అనిపించేలా రకరకాల వంటలు చేస్తారు. సో ఆ విలేజ్లో ఉన్న ఫుడ్ మన సిటీలలో యుఎస్లో ఇట్లా డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న వాళ్ళకి కూడా చూపించాలి, దాని ద్వారా వాళ్ళు కూడా అది కూడా. ఎందుకంటే మనందరికీ మన జీవితంలో మనకి ముఖ్యంగా ఏంటంటే మన జ్ఞాపకాలే. మనం ఆ చిన్నప్పుడు ఇలా ఈ స్టోరీలు అన్నీ చెప్పుకుంటూ వంట చేస్తుంటే వాళ్ళకి ఆ వంట ఎలా వచ్చిందో దాంట్లో మరింత రుచి కనిపించేస్తుంది. సో అవన్నీ చేయడానికి ట్రై చేస్తున్నాను. యాక్చువల్గా మీ వంటలు కన్నా మీ వంటలు చేసేటప్పుడు చెప్పే మాటలు చాలా వరకు కడుపులు నింపుతుంటాయి ప్రేక్షకులకి, ఎందుకంటే నేను కూడా వన్ ఆఫ్ ద ఫ్యాన్స్ మీకు. సో ఇలా మీ ఐ మీన్ ఫ్యూచర్లో మీరు నెక్స్ట్ ప్రాజెక్ట్స్ లైక్ ఇప్పుడు యూట్యూబ్లో వీడియోస్ జెమినీ టీవీ ఇట్లా జరిగిపోతూ ఉంటుంది, నెక్స్ట్ మీ ప్లాన్స్ ఏంటండి? ఇప్పుడు ఏంటంటే ఈ ట్రిప్లో నిజంగా ఏంటి ఒక ఐ ఓపెనర్ అనమాట నాకు, ఎందుకంటే చాలామందిని కలుస్తూ అరే ఇన్ని రకరకాల యూనో వాళ్ళకి ఈ షోలో ఏం చూస్తున్నారు వాళ్ళు, వాళ్ళకి ఏం కావాలి అని చాలా తెలుసుకున్నాను. ఈరోజు కూడా మీ డాలస్కి వచ్చి ఈ ప్రేక్షకులు వాళ్ళ మాటలు కూడా విని ఓహో ఇలా 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 ఇది కావాలా వాళ్ళకి ఇలా కావాలా అని తెలుసుకొని, ఇప్పుడు నాకు కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు వెళ్ళి చిన్న చిన్న ఊళ్ళల్లో వెళ్ళి వాళ్ళ ఇదేంటి ఫుడ్లో ఉన్న స్పెషాలిటీస్ అన్నీ తీసుకొచ్చి అందరికీ పరిచయం చేయాలి. ఏంటంటే మనం ఎంతైనా మనం తెలుగు వారం అయినా భారతీయులం, మన భారతదేశంలో ఉన్న కోన ఇదేంటి విదేశ చాలా రకరకాల వంటలు ఉంటాయి కదా, అవన్నీ కూడా మనకు తెలియాలి. మనం ఇంట్లో వండుకునే ఈ 10 రకాల కూరలే కాకుండా మనం ఇప్పుడు ఈ యూట్యూబ్ ద్వారా మనం కొన్ని 100ల రకాల డిషులు చేసుకుంటున్నాం, కానీ కాశ్మీర్లో ఏం తింటారు అంటే ఎంతమంది చెప్పగలరు, లేదు కేరళలో ఎలాంటి ఫుడ్ తింటారు అంటే ఎంతమంది చెప్పగలరు, అలా
ఏ ప్రదేశం వంటలైనా కానీ మనకు తెలియాలి, మన పిల్లలకు కూడా తెలియాలి. ఆ ఉద్దేశంతో మొత్తం ఇండియా టూర్ చేయబోతున్నాను. నెక్స్ట్ ఇయర్ మళ్ళీ ఇదే టైంకి మళ్ళీ మీ షోకి వచ్చి అన్ని విషయాలు చాలా చాలా షేర్ చేసుకుంటాను. ఎక్కువ మీ మధ్యలో ఫుడ్కి సంబంధించిన డిస్కషన్స్ ఎక్కువ ఉంటాయండి. పొద్దున లెగిసినప్పటి నుంచి పడుకునేదాకా, లేకపోతే అప్పుడప్పుడు అర్ధరాత్రిలో కూడా లేపి రేపు ఏం తిందాం అనే డిస్కషన్ జరుగుతూ ఉంటుంది. నెక్స్ట్ మీల్ అనేది మా మెయిన్ డిస్కషన్. నెక్స్ట్ ఏం తిందాం, ఇది తిననే లేదు, నెక్స్ట్ గురించి అప్పుడే ఆలోచన. మీ కన్వర్సేషన్ వింటుంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇట్లా కలిసి వంట చేసుకోవడం, కలిసి అది తినడం, కలిసి వంట చేసుకోవడం నిజంగా అందరూ చేస్తే ఫ్యామిలీలో నిజంగా అది ఒక హ్యాపీ మూమెంట్. కలిసి ఉంటే కలదు సుఖం అంటారు, కానీ నిజమైన అదృష్టం సుఖం అన్నీ కలవాలంటే కలిసి వంట చేస్తేనే. సో సంజయ్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ దేశీ ప్లాజా టీవీలో మీ అభిప్రాయాలు, ఐ మీన్ మీ మెమరీస్ని ఒకసారి గుర్తు చేసుకున్నారు, అలాగే మాతోటి షేర్ చేసుకున్నారు మీ థాట్స్ అన్నీ కూడా. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ దేశీ ప్లాజా వ్యూవర్స్. మీతో పాటు మళ్ళీ మళ్ళీ కలిసి మీతో పాటు మీ షోలో కూడా కొన్ని వంటలు చేస్తానని ఆశిస్తూ ఐఎమ్ టేకింగ్ గుడ్ బై. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్స్ టు యూ ఆల్.